మోడీ మీటింగ్కి ఎదురు కట్నం ఇవ్వడం భలే కామెడీగా ఉందంటున్నాడు పొంగులేటియే. ఆయన మీటింగ్కి 5 రూపాయలు చాలా ఎక్కువని ఫీల్ అవుతున్నాడో. ఈయన గారి కామర్స్ కామెడీ ఏందో మనం విన్నాం రండి. పొంగు ఏదే మోడీ గురించి కూసింత వెరైటీగా చెప్పు. మ్యాట్ అంటే మోడీ అడ్రసింగ్ ట్యాక్స్. ఓహో అవునా, నువ్వే కనిపెట్టేవా లేక ఎవరైనా చెప్పారా? ఇది దేశంలో మొట్టమొదట నరేంద్ర మోడీ గారితో రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బహిరంగ సభకి ఎదురిచ్చి వెళ్ళడం ఏంది నువ్వు ఫీల్ అవుతున్నావా? దొరద పెట్టినోడే గోక్కుంటాడో, నీకెందుకు మధ్యలో? భారతీయ జనతా పార్టీ సంస్కృతి అని చెప్పి వెంకయ్యనాయుడు గారికి తెలియజేస్తున్నా. నీకు ఆయనే దొరికాడా ఏంది రాజా? ప్రాసతో చంపుతాడు, జాగ్రత్త. దాన్ని సమర్థించుకునే పరిస్థితి కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఒకవైపు నీకు ప్రతిదీ ఆశ్చర్యమేగా, వెంకయ్యనాయుడు పంచి కట్టుకున్నా నవ్వుతావు, ఇదో టైప్ కామెడీ. ఒక పబ్లిక్ మీటింగ్ కి పాపం ఆయన మోడీ అడ్రసింగ్ ట్యాక్స్. ఆయన మీటింగ్ కి ఎదురిచ్చి మరీ జనం వస్తున్నారని ఏడస్తున్నావా? మీ మీటింగ్ కి మీరే బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. ఏం చేద్దామో, సీత కష్టాలు సీతయ్య అయితే పీత కష్టాలు పీతయ్య కదా. ఆయనకి ట్విట్టర్ లో కూడా దానికి కూడా ఏమైనా ట్యాక్స్ తెలియదు కానీ ట్విట్టర్ లో నీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా ఏంది, కంగారు పడుతున్నావా? ఒక కొత్త ఒరవడి సృష్టించినటువంటి నరేంద్ర మోడీ గారు మీ ఒరవడికి బొక్కలు పెట్టాడా? ఎంపీసీని ఇంట్రడ్యూస్ చేసిండు, మ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసిండు, రేపు బైపీసీ హెచ్ఈసీ కూడా చేస్తాడంట. సిగ్గుండాల ఆ ఎంపీసీ సిగ్గ, పాలిటిక్స్ లో సిగ్గేందే. బీజేపీ నాయకత్వం మా హీరో ఇట్లా మాట్లాడండి పాపం వాళ్ళు సంబరాలు మాట్లాడుకుంటున్నారు. మోడీ దగ్గినా మీకు ఆయాసం వస్తుందా ఏంది? లేని పబ్లిసిటీని ఫ్రీగా ఇస్తున్నారుగా. వెంకయ్యనాయుడు గారు ఎల్కే అద్వానీని పాపం ఆయన సర్దార్ పటేల్ తో పోల్చి 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 కొత్త పటేల్ని రంగంలోకి దించాడా? ఎల్కే అద్వానీ పరిస్థితి చివరికి బ్లాగు వరకే పరిమితం, ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. బ్లాగ్ లో రామకోటి రాసుకుంటూ చేత తీరుతున్నాడు అంటావు. ఆయన బ్లాగ్ రాసుకుంటా ఇంట్లో కూర్చునే పరిస్థితి. మీ పార్టీ మాదిరి పాడ మీదున్నా మంత్రులు కావడం లేదుగా, వాళ్ళ ఏడుపు వాళ్ళదేలే. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఈ దేశ రాజకీయాల్లో ట్విట్టర్ కొట్టుకుంటూ వాయించుకోవాల్సిందేనంటావా? పొగిడిన నోటితో పొగడుకుంటూ మొత్తం అందరూ కూడా ఎల్కే అద్వానీ గారిని ఒక పరిస్థితి చెప్పి పొగిడితేనే పడేది, అందుకే ఆయన్ని కూడా గమ్మేశారు. మోడీ ఫోబియా పట్టింది మీకా మాకా? మీకే, అందులో డౌట్ ఏముంది? ఆయన దుమ్మితే మీరు దుడుచుకుంటారు ఎందుకు రాజా? మాకు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇమ్మెటీరియల్. అవునా, అందుకేనా పావుగంట నుంచి చెప్పిందే చెప్తున్నావా? ఇట్లాంటి నరేంద్ర మోడీలు 100 మంది కలిసిన ఒక్కడతోటే మీకు ఆయాసం వస్తుంది, ఇంకా 100 మంది వస్తేనా గుండిపోటరాదు? బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారత జాతిని విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు లగడపాటి కలిసి కత్తి తిప్పే తెల్లొళ్ళ గోసిలు బీకేరా ఏందే, కొంచెం చరిత్ర చదువు రాజా. ఈ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని 100 మందిని డైజెస్ట్ చేసుకుంటది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత మోషన్ రావడమే కష్టం అంటావా? టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఎక్కువ ఉరికిలాడేదో మాకేదో ఫోబియా పట్టిందనో. చలి జ్వరం వచ్చినోడు ఏసీ పెంచుకుని ముడుచుకొని పడుకున్నట్టుంది నీ లెక్క. లేదు అక్కస్తో మాట్లాడుతున్నాను, అలాంటి పరిస్థితి ఏం లేదని చెప్పి. ఏమీ లేదంటానే దులపుతున్నావుగా. అటువైపోయినా ఇటువైపోయినా 2 రాష్ట్రాలు వచ్చినా నాగలతో దున్నేస్తామంటావు. అంతకంటే ముందు ఈ మోడీ జ్వరానికి టాబ్లెట్ వేసుకోపోండి, లేకపోతే తర్వాత గ్లూకోజ్ పెట్టినా కష్టమే రాజావు. నీ స్పీచ్ అదరహోగానే ఇంక పోయిరా. రోడ్డు మ్యాప్ వేయడం కంటే రోడ్డు వేయడమే ఈజీ అంటున్నాడు బొత్స. బతికుంటే రోడ్డు వేసుకోవచ్చు కానీ మ్యాప్ అంత మహా కష్టం, ఇంతవరకు చూడలేదంట. ఈ కోరి ఎవ్వరం ఏందో మనం ఇందాం రండి. సత్యన్నా, రోడ్డు మ్యాపు రెండు హాంకాంగ్ రేంజ్ లో ఇచ్చావంటగా. ఈరోజు పత్రికలో చూశాను. నీ మ్యాపేనా? మ్యాప్ చినిగింది సత్యబాబు. వైఎస్ఆర్సిపి పార్టీ విద్యార్థులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, రూపాయి కూడా ఇవ్వడం లేదంట. పాపం ఎవరు వినకపోయినా గోని అదరగొట్టాడనుకో. ట్యూషన్ ఫీజులు చెల్లించట్లేదు అనే అంశంపై రాజన్న జగన్ బొమ్మ పెట్టుకుని మరీ టెంట్ వేశారు. గత కొద్ది రోజులుగా చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని మల్లగుల్లాలు పడి వాళ్ళు చేద్దామనగానే వాందగులుకుందంట్లే. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, మీరు ఫీజులు ఇవ్వడం లేదనే. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
పాత చింతపండుకి రంగెక్కువ అన్నట్టు ఈ కథ అంతా ఎందుకు సామే? సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయం చేయడము. సాచ్యురేషన్ అంటే ఈ ఏడాది ఫీజు 2 ఏళ్ల తర్వాత ఇవ్వడమా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే వ్యవహారం నడుపుతున్నారంటావు. విధానాల్లో లోపాలుంటే లోపాలను సరిదిద్దుకుంటూ కొత్త లోపాలు క్రియేట్ చేస్తూ, అందుకే ఈ మధ్యకాలంలో విద్యార్థుల తాలూకు ఆందోళనలు కానీ ఏమీ లేవంటావా? మీరు ఇస్తామన్నది ఇవ్వకుండా ఉంటే రోడ్లు ఎక్కమంటావా ఏంది? మాకు స్కాలర్షిప్లు అందలేదు, మాకు ట్యూషన్ ఫీజులు రావట్లేదనే అట్టాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారులే. పరిస్థితి కానీ ఎక్కడా లేదనేది. ఎందుకు లేదో, 2 ఏళ్ల క్రితం కోర్సు పూర్తయిన వాళ్ళకి కూడా ఇంకా రాలేదంట. ఒకవేళ ఎక్కడైనా ఏ విద్యార్థికైనా ఏ కళాశాలలో రాలేకపోతే అది సాంకేతికమైన తప్పు గానే మీది మాత్రం కాదంటావు. మధ్యవర్తులు దళారులు ఉండకూడదనే డైరెక్ట్ కాలేజీలతో టైఅప్ పెట్టుకున్నావంటావా? తమను చూస్తే జాలేస్తుంటది. మరీ జాలి పడద్దు, తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళు జాలి పడతారు. ఎందుకంటే ఆ పార్టీకి ఒక విధానం లేదు. అధ్యక్షుడే బయట లేడు, విధానం ఎక్కడి నుంచి వస్తుంది సత్యన్నా? ఒక కార్యక్రమం లేదు, అందుకే మిమ్మల్ని తిట్టే కార్యక్రమం పెట్టారంట. ఏమీ లేకుండా ఒక దశ దిశ లేకుండా టెంట్ వేసినంత మాత్రాన కంగారు పడమంటావు. జై ఏదైతుందో దోచుకోవడం దాచుకోవడం దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఏముందిలే, అప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని బడగొట్టాలని ట్రై చేస్తున్నారు. అందులో భాగమే నిరాదీక్ష కూడా. నేను చెప్పింది కూడా అదే. మ్యాప్ సంగతి రేపు మాట్లాడుకుందాం గానే ఈ రోజుకు నువ్వు పోయిరా సామే. ఇదే ఇయాల్టి పిన్కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.